हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड अंदर एला बहुनारा नीन चला चला बहुना टुडे रेसीपी वच्चेसी ईवनिंग स्नैक प्रिपेर चेसानु मनम ईवनिंग टी तातु पक्कने स्नैक्स पेट्टुकोनि तिंटू उंटे एन्नि तिंटामो तेलियदन्नमाट अंत बागुंटायि अंत क्रिस्पीगा कूडा वच्चायि सो वीडियोनी स्किप काकुंडा चूस्ते इला क्रिस्पीगा एला वस्तायो చేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియోకి కొంచెం స్పెషల్ కూడా ఉంది సో నేను వీడియోలో చెప్తూ ఉంటాను వీడియోని మాత్రం స్కిప్ కాకుండా చూడండి చూసి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా వేసుకున్నాను దీంట్లో సరిపడా salt వేసుకొని నా క్వాంటిటీ బట్టి చేసుకుంటున్నాను మీకు ఎక్కువగా కావాలంటే కూడా ఎక్కువగా చేసి కంటైనర్లో పెట్టేసుకోవచ్చు తర్వాత కరిగించి పెట్టుకున్న డాల్డా ఉంటుంది కదా అదొక 2 స్పూన్స్ వేసాను తర్వాత కొంచెం టేస్ట్ కు ఉండాలి అని కొంచెం జీలకర్ర వేసాను అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే మనకి తొందరగా అరుగుతుంది కాబట్టి పిల్లలకు కూడా బాగుంటుంది అని వేసాను సో మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన పూరి పిండి ఉంటుంది కదా సో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది मरी గట్టిగా ప్రిపేర్ చేయకండి పిండి మాత్రం మెత్తగా ఉండాలి సో ఇలా ఉంటే ఓకే ఫైన్ అయిపోయినట్టు దీని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము తర్వాత 10 మినిట్స్ తర్వాత చూద్దాము ఓకే ఫైన్ ఇప్పుడు దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి చపాతీ చేసే కోలా ఉంటుంది కదా సో దాంతో ప్రిపేర్ చేయొచ్చు మీరు నార్మల్ గా చపాతీస్ చేసుకొని డైమండ్ షేప్ లో చిన్న చిన్న డైమండ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కసారే పెద్దగా చేసుకున్నాను తర్వాత దీనికి మెయిన్ గా ఏందంటే పొడి పిండి ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి అలా అయితే మనకి ఎంత వెడల్పైన వచ్చేస్తూ ఉంటుంది సో ఇది ఇంత పల్చగా ఉండాలి మందంగా మాత్రం ఉండకూడదు ఓకేనా ఇలా చేసుకోవాలి నేను ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత దీని చిన్న చిన్నగా డైమండ్ షేప్ లో కట్ చేసుకోండి ఓకేనా అండ్ ఇవొచ్చేసి స్పెషల్ అన్నాను కదా మా నాన్న అయితే ఎప్పుడు తీసుకొచ్చేదండి ఇవి నాకు చాలా చాలా ఇష్టం ఇవేతే మేము టీ ఈవినింగ్ టీ తాగేటప్పుడు బా తినేదన్నమాట ఇలాంటివి సో అందుకని ఇది మరి మా నాన్న తీసుకొచ్చేది కాబట్టి నేర్చుకొని ప్రిపేర్ చేశాను సో మీకు కూడా షేర్ చేస్తున్నాను కంపల్సరీగా చేసుకొని ఎంజాయ్ చేయండి సో ఇలా ప్రిపేర్ చేశాను చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కదా డైమండ్ షేప్స్ సో వీటిని ఇలా పక్కకి తీసేసుకోవాలి 1 బై 1 తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోండి నేను పొడి పిండి కూడా కొద్ది ఎక్కువగా వేసాను కాబట్టి ఈజీగానే వస్తూ ఉంటుంది చూసారా ओके इला वस्तु कदा वीटी और प्लेट पटेक पड़ी पिंडी को मरी एक्वे जल्लो जल्लें चिप्स ईजी उ लेकिन मन डी फ्राई चेटू आई किंदा मैदा अलागे उन्न अब ब्लैक वस्तू उ इवीड सो पड़ी पिं लेते वैट बन चिप्स వీటిని ఇలా అన్నిటిని నేనైతే ఇలా తీసేసుకున్నాను ఈ షేప్ లో తీసుకున్నాను మీకు వేరే షేప్స్ కావాలన్నా అలా కూడా ప్రిపేర్ చేసుకోండి చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా ఓకే ఫైన్ తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ లో కొద్ది కొద్దిగా వేయించుకోండి ఫస్ట్ మనకి ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి హీట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసినాక ఈ చిప్స్ అనేది దీంట్లో వేసాక మళ్ళీ అప్పుడు స్టవ్ ఆన్ చేయండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది లేకపోతే మరి అదే ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మాడిపోతూ ఉంటాయి సో మనకి ఈవెన్ గా కుక్ కావాలి అంటే సో అలా చేయండి కుక్ అయిపోతాయి చూడండి ఎంత వైట్ గా వచ్చేసాయి కదా అండ్ ఈ రెసిపీ వచ్చేసి మా సిస్టర్స్ కి డెలికేట్ చేస్తున్నాను వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టము सो मा सिस्टर्स की इस्तुन्नानन्नमाट ई रेसिपी अनेदी वाळ्ळु कूडा चूस्ते हैप्पीगा उंटारु मा नान्न तेच्चेदी काबट्टी ओके फाइन प्रिपेर अयिपोयायि चूडंडी मनकु कोत्तिगा गोल्डन कलर लो वच्चेसिंदि चूडंडी एनफ चालू
ఇప్పుడు తీసేసుకుందాము. మరి ఎక్కువగా పెట్టేస్తే మరి ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ కలర్ అయితే సరిపోతుంది మనకి. మళ్ళీ ఆయిల్ అయిపోయాక, డీప్ ఫ్రై అయిపోయాక కూడా ఇంకా కలర్ వచ్చేస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడం. ఇంకా చూసారా, క్రిస్పీ క్రిస్పీ చిప్స్ అయితే నమ్మపాడేలో రెడీ అయిపోయాయి. అండ్ అక్క, ఇవి ఒక్కసారి చేసేసుకుంటే మాత్రం కంటైనర్లో పెట్టేసి గట్టిగా క్యాప్ పెట్టేసేయండి. మనకి 10-15 డేస్ పక్కగా ఉండిపోతాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్.